అందరికీ నమస్కారం మేము ప్రపంచానికి నాగరికత నేర్పాం మేము ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చాం ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లోకెల్లా భారతీయులు నీచ జాతి భారతీయులకి స్వాతంత్ర్యం ఇచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఆడిన మాటలివి కాదు పేలిన కూతలివి ఇప్పుడు బ్రిటన్ ప్రధాని తాజాగా ట్రస్ రాజీనామా చేసింది రాజీనామా చేయకపోతే పంతొమ్మిది వందల ఇరవై రెండులో చేసిన చట్టాన్ని మార్చైనా సరే అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ దించేస్తామంటూ బ్రిటన్ పార్లమెంటు సభ్యులు బెదిరిస్తేనే విధి లేక రాజీనామా చేయాల్సి వచ్చింది ట్రస్ మరి ఇది ఎలాంటి పరిపాలన తనకి వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏకమైపోయి రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినా ససేమిరా అంటూ పీఠం మీద ఉండటానికి నిర్ణయించుకున్న మాజీ ప్రధాని ప్రవర్తన ప్రజాస్వామ్యం క్రిందకు వస్తుందా ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం మూడు నెలల్లో ఇద్దరు ప్రధానులు ఇద్దరు హోమ్ సెక్రటరీలు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే మీరు చెప్పుకునే ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ప్రపంచానికి ఈరోజు తెలిసిపోయింది మూడు నెలల క్రితం బోరిస్ జాన్సన్కి పరిపాలన చేత కావడం లేదంటూ రాజీనామా చేయించారు తరువాత ట్రస్ బాగా పరిపాలన చేయగలదు అంటూ ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టారు ఇప్పుడు మళ్ళీ సోమవారం నుంచి రానున్న సోమవారం నుంచి కొత్త ప్రధాని పదవి కోసం చర్చలు వాదోపవాదాలు మొదలవుతాయట జోక్ ఏమిటంటే మళ్ళీ ప్రధాని పదవి కోసం బోరిస్ జాన్సన్ పోటీలోకి వచ్చారు భేష్ మూడు నెలల క్రితం వాడు ఈ మూడు నెలల్లో ఏమన్నా మంత్ర విద్యలు నేర్చుకున్నాడా బోరిస్ జాన్సన్ ఇలా మంత్రం వేయగానే అలా ఆర్థిక సమస్యలన్నీ మటుమాయం అయిపోయేలా ఇదన్నమాట బ్రిటిష్ మార్కు ప్రజాస్వామ్యం పోటీలో బోరిస్ జాన్సన్తో పాటుగా ఋషి సునక్ కూడా ఉన్నారు ఇప్పుడు కానీ తాను ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి కారణం ఋషి సునక్ అంటూ బహిరంగంగానే ప్రకటించాడు బోరిస్ జాన్సన్ మాజీ ప్రధాని ట్రస్కి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బోరిస్ జాన్సన్ నీ మంత్రివర్గంలో కనుక ఋషి సునక్కి స్థానం కల్పిస్తే అది నీకే చేటు చేస్తుంది అంటూ ఓకే అది రాజకీయ సంబంధ పోటీ లేదా విరోధంగా భావించాలి తప్పితే ఋషి సునక్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి వివక్ష చూపిస్తున్నాడు బోరిస్ జాన్సన్ అని అనుకోవడానికి వీల్లేదు అసలు సమస్య ఏంటంటే ఇప్పటికిప్పుడు మంత్రం వేసినట్లుగా బ్రిటన్ ఆర్థిక సమస్య సమసిపోవాలి రాత్రికి రాత్రే ఇలాంటి సమస్యలు ఏ దేశంలో కూడా పరిష్కరించబడలేదు ఇప్పటి ఈ విషయం సదరు బ్రిటన్ పార్లమెంటు సభ్యులకు తెలియదని కాదు కానీ సమస్య వెంటాడుతున్న తీరు వాళ్లని తీవ్రంగా కలవరపెడుతోంది అందుకే దిక్కుతోచక ప్రధాని నాయకత్వం మీద మల్లగుల్లాలు పడుతున్నారు కేవలం చర్చలలో నేను ఇలా చేస్తానని ఒకరు కాదు నేనైతే అలా చేస్తానని ఒప్పించినంత సులువు కాదు ఇప్పుడు బ్రిటన్ని వెంటాడుతున్న సమస్య కానీ వాళ్ళ విధానం కావచ్చు లేదా సంప్రదాయం కావచ్చు చర్చలలో ఎవరు ఎలాంటి విధానాలు పాటిస్తాము అని హామీ ఇస్తారు వాటిలో మంచిది అనుకున్న వాళ్ళకి ప్రధానిగా అవకాశం ఇస్తారు ఇప్పుడు మనం కోవిడ్ పాత్ర గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కోవిడ్ వల్ల యూరోప్లో ఎక్కువగా నష్టపోయింది బ్రిటన్ లాక్డౌన్ల మీద లాక్డౌన్లు విధించి కోవిడ్ని నియంత్రించారు కానీ దానివల్ల ఉత్పాదకత పడిపోయి ఆర్థిక సమస్యలు వచ్చాయి కోవిడ్ బోధం పోయింది అనుకుని అంత బాగానే ఉంది కదా అనుకునే సమయానికి పనిచేసే వాళ్ళ కొరత ఏర్పడింది ఎవరొచ్చి బ్రిటన్లో పనిచేస్తారో అని ఎదురుచూపులు పైకి బాగానే కనిపిస్తూ వచ్చిన లోపల కులడం మొదలుపెట్టింది కానీ దాన్ని బయటపడకుండా జాగ్రత్త అది ఇప్పుడు తన వాసనని వెదజల్లుతుంది బాగా కుళ్ళిపోయి బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడాన్ని బ్రెగ్జిట్ అంటారు ఈ బ్రెగ్జిట్ అనేది మరో పెద్ద కారణం కోవిడ్ తర్వాత ఎంతో మర్యాదస్తులు అని పేరుపడ్డ ఈ బ్రిటన్ బ్యూరోక్రాట్లు మూడేళ్ల క్రితం యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో చాలా హీనంగా ప్రవర్తించారు అప్పట్లో యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడానికి ముందు పార్లమెంట్లో చర్చ జరిగిన సమయంలో బ్రిటన్ ప్రతినిధులు పెద్దగా అరుస్తూ మేము యూరోపియన్ యూనియన్లో ఉండము మాకు మేము విడిగా ఉంటాము అని పెద్ద పెద్ద కేకలు వేస్తూ విషయం మీద మాట్లాడుతున్న జర్మనీ ప్రతినిధి ప్రసంగానికి మాటి మాటికి అడ్డు తగులుతూ హేళన చేశారు విసుగెత్తిన సదరు జర్మన్ ప్రతినిధి మీ అసలు స్వరూపం బయటపెట్టుకుంటున్నారు అంటూ ఘాటుగా సమాధానం చెప్పాడు ఈ బ్రెగ్జిట్ పేరుతో ఈయూ నుండి బయటకు వచ్చిన తరువాత బ్రిటన్ దృష్టి ప్రపంచంలో ఉన్న పెద్ద మార్కెట్ల మీద పడింది తమ ఉత్పత్తులని మార్కెట్ చేసుకోవడానికి అనువైన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంచింది బ్రిటన్ ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చే సమయంలో కోవిడ్ వల్ల అది ఆగిపోయింది అప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్న సమయం అది ఆర్థికంగా అసలు యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వచ్చిందే సొంతంగా తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోవాలని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు ఎఫ్టిఏ వాటి పేరుతో తమకి అనుకూలంగా నియమావళిని రూపొందించుకొని ప్రతిపాదనలు చేసింది భారత్తో వాటిని సవరించి ఇరు దేశాలకి ప్రయోజనకరంగా తుది మెరుగులు దిద్దే క్రమంలో బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది ఇక ఇక్కడ ఐరన్ లెగ్ అందామా ఇంకేమైనా అందామా లిజ్ట్రస్ ఈ బ్రోవర్మన్లు వీళ్ళ ఎంట్రీతో ఏ విధంగా మారిందో ఇంకా చూద్దాం ఇక ఇలా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిందో లేదో లిజ్ట్రస్ ఆ తర్వాత బ్రిటన్ రాణి చనిపోయింది ఆ కార్యక్రమం ముగియడానికి పది రోజులు పట్టింది ఇక మళ్ళీ స్వేచ్ఛ వాణిజ్య అగ్రిమెంట్ కోసం కసరత్తు చేస్తున్న తరుణంలో ఈ సుయేల బ్రవర్మన్ ఎవరైతే హోమ్ సెక్రటరీ ఉన్నారో ఆవిడ భారతీయుల మీద తీవ్ర ఆరోపణలు చేసింది స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో భారతీయులకి విచ్చలవిడిగా బిజినెస్ వీసాలు ఇస్తే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సుయేల బ్రవర్మన్ అయితే అటు లిస్ట్రస్ కానీ ఇటు సుయేల బ్రవర్మన్లు కానీ అంత సమర్థులు కారు అయినప్పటికీ ఇది తెలిసి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్లు అనేది ఇక్కడ ఒక ప్రశ్న మరో విషయం ఏంటంటే గత జనవరి నెలలో లిజిట్రస్ రష్యన్ విదేశాంగ మంత్రి లేవరోని కలిసింది కొద్ది రోజులకే రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టింది రెండేళ్ల క్రితం ఇదే లిజిట్రస్ చైనాని చూసి చాలా నేర్చుకోవాలంటూ మెచ్చుకుంది బ్రిటన్ పాఠశాలల్లో చైనా అధికార భాష అయినటువంటి మాండ్రైన్ ని ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేసింది మరి అలాంటప్పుడు భారత్తో స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో అగ్రిమెంట్ని పూర్తి చేయడానికి సహకరిస్తుంది అని ఎలా అనుకున్నారు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు అంటే మనకి అగెనిస్ట్గా ఉండే ఒక దేశం చైనా లాంటి దేశానికి అంత ప్రోగా మాట్లాడుతున్నప్పుడు భారత్కి ఆవిడ అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తుంది భారత్ల వ్యవహారాల్లో అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం అయితే ఇక్కడ తెలివిగా సుయల బ్రవర్మన్ చేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయించి తనకేమీ తెలియనట్లుగా నటించింది ట్రస్ బ్రిటన్ కనుక పూర్తి స్థాయి ఎఫ్టీఏని అమల్లోకి తెస్తే అది పరోక్షంగా చైనాకి నష్టం అసలే కోవిడ్ వల్ల ఎగుమతులు తగ్గిపోయి వెలువలాడుతున్న చైనాకి బ్రిటన్ తన లిస్టులో నుండి చేజారడం ఇష్టం లేదు కానీ పార్లమెంట్ సభ్యులు విషయాన్ని అర్థం చేసుకొని గత పదిహేను రోజులుగా ఒత్తిడి తెస్తూనే ఉన్నారు కానీ వెళుతూ వెళుతూ అగ్రిమెంట్ ఆలస్యమయ్యేలా చేసి వెళ్ళిపోయింది లిస్ట్రస్ ప్రస్తుతం బ్రిటన్ నుంచి మేధో వలస ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది అయితే బ్రిటన్ మోదీ పర్యటన కోసం ఎదురు చూస్తోంది బ్రిటన్ దేశంతో పాటుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటు యూరోపియన్ యూనియన్తోనూ మరియు కెనడాతోనూ ఒప్పందం చేసుకోబోతున్నారు అలాగే యూరోప్తో పాటుగా కెనడాలో పర్యటించబోతున్నారు మోదీ యూరోప్తో పాటుగా కెనడాతో చేసుకోబోయే ఒప్పందాలలో ఏ ఏ వస్తువులు దిగుమతి చేసుకుంటుందో వాటిని బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోదు భారత్ కాబట్టి యూరోప్ కెనడా కంటే ముందే మోదీ బ్రిటన్లో పర్యటించాలని చూస్తోంది కేవలం ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కోసం అందుకే అంత ప్రాధాన్యం చివరిగా భారతీయ మూలాలు ఉన్నాయి అని మనం సంతోషిస్తాం కానీ జనరల్గా కొంతమంది మీద ఆయా దేశాలకి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డ భారతీయులు తర్వాతి తరం వారు కూడా అక్కడి సంస్కృతి సంప్రదాయాన్ని పుణిగిచ్చుకుంటున్నారు అలాగే వాళ్లతోనే మ్యాక్సిమం కలిసిపోతున్నారు కొంతమంది రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఆయా దేశాలని ప్రేమిస్తూ వచ్చారు కానీ భారతదేశానికి చేసిందేమీ లేదు ఉండబోదు ఒక్క ఫిజీ దేశంలో మాత్రం రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు భారత్ సహాయం కోరిన సందర్భం ఉంది కాబట్టి భారత మూలాలు ఉన్నవారు ప్రధానులు లేదా అధ్యక్షులైతే ఆయా దేశాల పట్ల భక్తిని ప్రదర్శిస్తారు తప్పితే మన దేశానికి మేలు చేస్తారు అనుకోవద్దు రేపొద్దున ఋషిసునకు ప్రధాని అయినా అతను బ్రిటన్ దేశ క్షేమం కోసమే చూస్తాడు తప్పితే భారతదేశ క్షేమం కోసం ఏమీ చేయడు ఉదాహరణకు కృష్ణా జలాల కోసం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచిన సందర్భంలో రాయచూరు పరిసర ప్రాంత రైతులు తెలుగువారే అయినా ఆంధ్ర రైతులతో గొడవపడి దిగిన విషయం మనం మర్చిపోకూడదు కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని తమిళనాడు సరిహద్దుల వద్ద కావేరీ డెల్టా కింద వ్యవసాయం చేస్తున్న తమిళ రైతులు కన్నడ రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేస్తారు తమిళనాట స్థిరపడ్డ తెలుగువారు ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటూ ఉన్న మైకు ముందు పెట్టి మాట్లాడమంటే మేము తమిళుళ్ళు గర్వపడుతున్నామని చెప్పుకుంటారు అందుచేత కమలాహారీస్ కావచ్చు ఋషి సునక్ కావచ్చు ఆయా దేశాల ఉన్నత పదవులని అలంకరించినా వాళ్ళ దేశ ప్రయోజనాలకి అనుగుణంగా నడుచుకుంటారు తప్పితే మన దేశం గురించి ఏమాత్రం పట్టించుకోరు అలా కోరుకోవడం తప్పు కూడా జై హింద్ జై భారత్